సమగ్ర శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు నవవసంతం ఒకటి తెలుగు వాచకం ఆరో తరగతి రెండో పాఠం స్నేహబంధం పేజీ సంఖ్య పది నుండి పంతొమ్మిది వరకు ఒకటో భాగం పేజీ సంఖ్య పదకొండు ఒక అడవిలో కాకి ఎలుక తాబేలు స్నేహంగా ఉండేవి కాకి పేరు లఘుపతనకం ఎలుక పేరు హిరణ్యకం తాబేలు పేరు మంతరకం ఇవి ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి ఒకరోజు ఒక జింక భయముతో పరిగెత్తుతూ ఈ స్నేహితుల దగ్గరికి వచ్చింది ఆ జింక ఎవరో ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చిందో ఈ స్నేహితులకు అర్థం కాలేదు ఎందుకైనా మంచిదని తాబేలు నీటి మడుగులోకి జారుకుంది ఎలుక కలుగులోకి దూరింది కాకి చెట్టు కెగిరింది ఒక కొమ్మ మీద వాలి చుట్టూర చూసింది భయపడవలసిన పరిస్థితి ఏదీ లేదని నిశ్చయించుకొని స్నేహితులను బయటకు రమ్మని పిలిచింది కాకి మడుగులో నుంచి వచ్చిన తాబేలు జింక దగ్గరకు పాకుతూ వెళ్ళింది ఎలుక కలుగులో నుండి బయటికి వచ్చింది కాకి నేలపైకి వచ్చి వాలింది నువ్వెవరివి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు ఎందుకు భయపడుతున్నావు అని తాబేలు జింకను అడిగింది జింక ఇంకా రొప్పుతూనే ఉన్నది పేజీ సంఖ్య పన్నెండు జింక మెల్లగా గొంతు సవరించుకొని నేను చిత్రాంగుణ్ణి అన్నది ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ రాగా నేను భయపడి ఇటువైపు వచ్చాను దారి తప్పాను మీరిక్కడ దేవుడిలా కనిపించారు మీరే నన్ను కాపాడాలి మీతో కలిసి ఇక్కడే ఉంటాను మీ స్నేహం నాకు కావాలి కాదనకండి అని వేడుకొన్నది అప్పుడు తాబేలు చిత్రంగా భయపడకు ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులం ఇప్పుడు నువ్వు కూడా కలిశావు నువ్వు కూడా మాతోనే ఉండు ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం పక్కనున్న పొదే నీ ఇల్లనుకో నీకు కావలసినంత పచ్చిక ఈ చుట్టుపక్కల ఉన్నది తియ్యటి నీళ్ళు ఇక్కడే ఉన్నాయి ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు అందరం హాయిగా ఉందాం అన్నది ఎలుకా కాకి అవునను అని అన్నాయి చిత్రాంగుడు ఎంతో సంతోషించాడు అప్పటి నుండి అవన్నీ స్నేహంగా ఉన్నాయి రెండో భాగం ఒకనాడు పొద్దు వాలుతున్న వేలకు తాబేలు కాకి ఎలుక ఒక చోటికి చేరాయి కాని మేతకు వెళ్లిన జింక ఇంకా రాలేదు ఎందుకు రాలేదో తెలియక మిత్రుడి కోసం కలతపడుతున్నాయి ఏం చేయాలో తెలియలేదు త్వర త్వరగా చీకటి ముసురుతూ ఉన్నది తాబేలు గబగబా పాకి వెళ్లలేదు చిత్రాంగుణ్ణి ఎటుపోయి వెదకాలో ఎలుకకు తెలియడం లేదు కాకి మనసులో తలుక్కున ఒక ఉపాయం మెరిసింది అప్పుడది రెక్కలు విప్పి చటుక్కున లేచింది గబుక్కున పైకి చూసింది రివ్వున ఎగిరింది ఎగురుతూ ఎగురుతూ కళ్ళు విప్పార్చి ఇటు అటు చూస్తూనే ఉన్నది ఒకచోట దాని చూపు నిలిచింది హఠత్తుగా కిందికి దిగింది వలలో చిక్కుకున్న జింకను చూసింది బయటకు రాలేక అల్లాడిపోతున్న నేస్తాని చూసి దుఃఖించింది చిత్రాంగుడి దగ్గరకు వెళ్లి పేజీ సంఖ్య పదమూడు ఎంత ప్రమాదం జరిగింది చిత్రాంగా నీలాంటి మంచివాడికి రావలసిన అపాయం కాదిది కాని ముందుగా నువ్వు ఈ ఆపద నుంచి బయటపడాలి అన్నది వెంటనే జింక ఎలుక ఇక్కడికి వచ్చి ఈ వలను కొరికేస్తే నేను బయటపడతాను అన్నది అవును వేటగాడు రాకముందే ఎలుకను తీసుకురావాలి నువ్వు బయటపడాలి నేనిప్పుడే పోయి ఎలుకనేస్తాని తీసుకొస్తాను అని వెంటనే ఎగిరిపోయింది చిత్రాంగుడు ఎక్కువసేపు ఎదురు చూసే అవసరం లేకుండానే లఘుపతనకం తిరిగి వచ్చి దగ్గర వాలింది దాని వీపుమీదు నుండి హిరణ్యకం గబుక్కున కిందికి ఉరికి వలతాళ్లు కొరికింది ఒకవైపు తాళ్లు కొరకగానే జింక బయటికి వచ్చింది సంతోషంగా స్నేహితులు ముగ్గురు తిరుగు ప్రయాణం సాగించారు ఇంత పెద్ద ఆపదలను వెందుకు చిక్కుకున్నావు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని అన్నది ఎలుక ఆ మాటకు జింక ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు అపాయం తప్పదు మిత్రమా నా జీవితంలో ఇంతవరకు ఎన్నో అపాయాలు వచ్చాయి నాకు ఆరు నెలల వయసున్నప్పుడు ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకున్నాను వాడు నన్ను ఆ దేశపు రాజకుమారునికి కానుకగా ఇచ్చాడు రాజుగారి కోటలో నన్నందరూ ముద్దు చేసేవారు నాకెంతో స్వేచ్ఛనిచ్చారు నేను నా ఇష్టం వచ్చిన చోటికి తిరిగేదాన్ని నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన కూర్చొని వినేదాన్ని నేను కూడా వాళ్ళలాగే మాట్లాడడానికి ప్రయత్నం చేసేదాన్ని ఒకనాడు నేను రాజభవనంలో నుంచి బయటకు వచ్చి వీధిలో తిరుగుతూ ఉంటే కొంతమంది పిల్లలు నా వెంటపడి నన్ను ముందుకు తరివారు నేనెంతో భయపడ్డాను ఒక పూల తోట కంచెమీది నుంచి లోపలికి దూకాను ఆ తోటలో ఆ సమయంలో అంతపుర స్త్రీలు విహరిస్తున్నారు వాళ్ళు నన్ను పట్టుకొని రాజకుమారుని పడకటింటికి దగ్గరగా స్తంభానికి పేజీ సంఖ్య నాలుగు కట్టేశారు ఆనాటి రాత్రి కండ్లు మిరమిట్లు గొలిపే మెరుపులతో చెవులు బద్దలయ్యేటంత ఉరుములతో కుండపోత వాన కురిసింది మీద కూడా వానచినుకులు పడ్డాయి చల్లని గాలి వీస్తూ ఉన్నది అప్పుడు నా చిన్నప్పుడు పరుగులు తీసిన అడవి గుర్తుకు వచ్చింది నన్ను కన్నవాళ్ళు నా స్నేహితులు గుర్తుకు వచ్చారు ఇలాంటప్పుడు నేను వాళ్లతో కలిసి ఉంటే ఎంత బాగుండునో అనుకున్నాను ఆ మాట నేను నేర్చిన మానవ భాషలో అన్నాను నన్ను పెంచుకున్న రాజకుమారుడు నా మాటలు విన్నాడు ఆశ్చర్యపోయాడు ఈ వింతను కొలువుకూటంలో చెప్పాడు పెద్దల సూచన ప్రకారంగా నన్ను అడవిలో విడిచిపెట్టమని తన సేవకులకు చెప్పాడు ఈ విధంగా మళ్లీ నేను పుట్టిన అడవికి వచ్చాను స్వేచ్ఛగా బతికాను ఒక వేటగాడు తరుముతుండగా బెదిరి మీ దగ్గరికి వచ్చాను తరువాత సంగతి అంతా మీకు తెలిసిందే మూడో భాగం చిత్రాంగుడు హిరణ్యకం లఘుపతనకం మాట్లాడుకుంటూ మెల్లగా తిరిగి వస్తూ ఉండగా మంతరకం ఎదురుపడింది స్నేహితులను చూసి ఊపిరి పీల్చుకుంది కాని ఎలుక మాత్రం తాబేలును కోప్పడింది ఏం కొంప మునిగిపోయిందని వచ్చావు నువ్వు మేం వస్తూనే ఉన్నాం కదా అన్నది వీళ్ళ సంభాషణ ఇట్లా సాగుతుండగానే వేటగాడు అటువైపు రావడం కాకి చూసింది వేటగాడు వస్తున్నాడు వడివడిగా నడవండని స్నేహితులను కాకి తొందర పెట్టింది ఇంతలో వేటగాడు రానే వచ్చాడు ఎలుక కలుగులోనికి దూరింది జింక దాక్కున్నది తాబేలు మాత్రం భయముతో నిలిచిపోయింది వేటగాడు దగ్గరకు వచ్చాడు దాన్ని పట్టుకొని విండికి కట్టుకున్నాడు ఉన్నట్టుండి ఇంకో ఉపద్రవం వచ్చినందుకు స్నేహితులంతా నివ్వెరపోయారు మిగిలిన ముగ్గురు స్నేహితులు వెంటనే చురుగ్గా ఆలోచించారు ఎలుక ఒక ఉపాయం చెప్పింది ఆ ఉపాయం ప్రకారం కొంత దూరంలో వేటగాడు వెళ్లే దారిలో ఒక చెరువు దగ్గర జింక చచ్చిన దానిలా పడి ఉంది కాకి జింక మీద వాలి దాని కళ్ళు పొడుచుకొని తింటున్నట్టు నటిస్తూ ఉన్నది వేటగాడది చూసి ఎదురుగా జింక దొరికినందుకు మురిశాడు జింకను భుజానికి ఎత్తుకుందామని తాబేలును కింద పెట్టి జింక వైపు నడిచాడు అది చూసి ఎలుక తాళ్లను కొరికింది తాబేలు మడుగులోకి జారింది ఎలుక కలుగులో దూరింది కాకి కావుమంటూ ఎగిరింది జింక చెంగున ఉరికింది